పోకుండా ఆ విషయాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారి మీదకి జగన్మోహన్ రెడ్డి గారికి మరల్చే కుసంస్కార రాజకీయ ఎత్తుగడలు చంద్రబాబు నాయుడు వేస్తున్నాడని చెప్పేసి మనం చేస్తామని నేను గారు స్పష్టం చేయాల్సింది. ఈశ్వరయ్య గారు ఆ లెటర్లు రాసిన మాట వాస్తవమా కాదా? బలహీన వర్గాలకి జడ్జిల ప్రమోషన్లో బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులకి నష్టం జరిగింది అని రాసిన విషయం వాస్తవమా కాదా సూటిగా సమాధానం చెప్పమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. రామకృష్ణుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, మేము 9 మంది జడ్జీల్ని చేశాము, బలహీన వర్గాలకి సంబంధించిన వాళ్ళు చేశాము, లేదా 2 చీఫ్ జస్టిస్ని చేశాము, ఇంకేదో చేసాము, అది చేశామని చెప్పి చెప్తున్నారు. ఎవరబ్బా సొమ్ము కూడా బలహీన వర్గాలకి ఇవ్వాల. వాళ్ళ స్వశక్తి, వాళ్ళ కాంపిటెన్సీ మీ దయాదక్షిణల మీద వచ్చింది కాదు అని చెప్పేసి మార్చుకోమని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. జడ్జిల నియామకాలు ఒక పార్టీ లేకపోతే ఒక పార్టీ నాయకుడు దయాదక్షిణల మీద రావని విషయాన్ని గుర్తించాల్సిందిగా చంద్రబాబు నాయుడుకి మనం చేస్తా ఉన్నా నేను. కానీ నువ్వు అన్ని అర్హతలు ఉన్న చెందిన, అదేవిధంగా ఇతర వర్గాలకు చెందిన అభ్యర్థులకి ఉద్దేశపూర్వకంగా మీరు లేదా అనేది ఈరోజు స్పష్టం చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. విషయం మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీలో కానీ విజిలెన్స్ ఎంక్వైరీలో కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా వాళ్ళ అవకాశాలను చెడగొట్టడం కోసం ఉత్తరాలు రాశారని చెప్పేసి, నివేదికలు ఇచ్చారని చెప్పేసి కనుక తేలితే ముఖ్యమంత్రి పదవి నుంచి బలవంతంగా అయినా సరే కేంద్ర ప్రభుత్వం తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాగద్వేషాలకి అతీతంగా నేను పనిచేస్తానని చెప్పేసి ప్రతిజ్ఞ చేసి ముఖ్యమంత్రి పదవి అలంకరించిన చంద్రబాబు నాయుడు గారు కుల వివక్షతో, జాత్యహంకారంతో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళవలసిన బలహీన వర్గ జడ్జి అభ్యర్థుల్ని వాళ్ళ అవకాశాలకి గండి కొట్టింది వాస్తవం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారిని పదవి నుంచి తొలగించాల్సిందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయంలో వెంటనే ఎంక్వైరీ చేసి తప్పుడు నివేదికలు ఇచ్చిన ఎవరైనా సరే, ముఖ్య చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈరోజు ఈశ్వరయ్య గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు ఆయన కేవలం జడ్జే కాదు, బీసీ కమిషన్కి చైర్మన్గా కూడా చేసిన వ్యక్తి, అంత స్పష్టంగా నేరుగా ప్రభుత్వం మీద లేఖ రాస్తే దాని గురించి సమాధానం చెప్పకపో చెప్తుంది బలహీన వర్గాలకి ఏదో చేస్తున్నామని చెప్పేసి. ఏదో ఆదరణ పథకం ప్రవేశపెట్టారంట, ఏది 2004 ముందు ఆ ఆదరణ పథకం ఎంత నిరాదరణకు గురైందో ఈ రాష్ట్రంలో అందరికీ కూడా తెలిసిన విషయం. అందుకనే ఆ ఆదరణ పథకం చూసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తరిమికొట్టిన విషయం మర్చిపోయినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యనమల రామకృష్ణుడు గారు. ఏ ఒక్క బలహీన వర్గానికైనా సరే చంద్రబాబు నాయుడు పరిపాలన మూలంగా లాభం జరిగిందని చెప్పగలరా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ బలహీన వర్గ వ్యక్తి కూడా రాజకీయ నాయకుల చేతుల్లో బందీలుగా కానీ బానిసలుగా కానీ లేకోకుండా సంక్షేమ పథకాన్ని పొందటం నా హక్కు అనే గౌరవం కల్పించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను.
ఈరోజు మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వర్గాలు కోరుకుంటాయో అర్హత ఆధారంగా వాళ్ళందరినీ నీ జన్మభూమి కమిటీ దగ్గర చేతులు కట్టుకుని వ్యవస్థని తయారు చేసింది నువ్వు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు నువ్వు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏ వర్గాలకి ఏ కులాలకి అందినయో నీకు దమ్ముంటే కానీ నువ్వు కానీ ఎక్కడైనా వస్తే గ్రామాలకు వెళ్ళి నిరూపిస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీరు పనిముట్లు ఇచ్చారు. వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్లు కానివ్వండి ఇవన్నీ కూడా కేవలం ఒకే వర్గం వారికి, తెలుగుదేశం పార్టీ వారికి, అందులో ఒకే వర్గం వారికి ఇచ్చినవి కూడా మేము చూపిస్తామని చెప్పేసి మనం చేస్తామన్నా నేను. ఈరోజు బలహీన వర్గాలకి చెందిన డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారంటే అది గారి పుణ్యం అనే దాన్ని, పుణ్యం అనే విషయాన్ని ప్రతి ఒక్క బలహీన వర్గ యువకుడు యువతి కూడా గుర్తించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నీ పేపర్లు ఒక్కసారి చూసుకో, అర్థం కోసమో ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళని కానీ పేద విద్యార్థులు పెరిగిన ఫీజులు కట్టుకోకుండా ఇంతకు ముందు ఇచ్చిన ఫీజులు 30 నీకు పేద వర్గాల మీద బలహీన వర్గాల మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. నువ్వు 2003 వరకు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ బడ్జెట్ ని 3,500 కోట్లకి పెంచిన విషయం మర్చిపోయినట్టున్నారు చంద్ర. ఈరోజు బలహీన వర్గాలు అందరూ సిబిఐ ఎంక్వైరీ చేసి తేల్చమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చి